నేను ఇంప్రెస్ అయ్యాను డార్లింగ్. సరే దేనికోసం ఈ పార్టీ? అదంతా ఏమీ లేదు, మన హీరో ఉన్నాడు కదా వాడిని సంతోష పెట్టడానికే. దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వజ్రాల వ్యాపారం రాబోతున్నాడు, ఫైనాన్స్ ఇవ్వడానికి వాడు మాత్రం ఒప్పుకున్నాడంటే ఆ తర్వాత మన సినిమా పెద్ద రేంజ్ అయిపోతుంది, పెద్ద బడ్జెట్ అయిపోతుంది. వజ్రాల వ్యాపారి వాడు ఎప్పుడు వస్తున్నాడు? వచ్చేస్తుంటాడు. రానే రాని ఆదర్శ్ అన్న, రండి రండి రండి. ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా మంచి విషయం. నేను మీకు డ్రింక్ తీసుకొస్తాను. యా యా ష్యూర్ ష్యూర్, త్వరగా. థాంక్యూ. చియర్స్. హాయ్ హా తాషు. లెట్ మీ ఇంట్రడ్యూస్, షీ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ తాషు. హాయ్. హలో ఆదర్శ్. తాషు, దీని గురించి నేను చెప్తూ ఉన్నాను కదా. ఓ అతనే ఇతను. ఓ ఓకే నైస్. నేను మిగతా వాళ్ళని చూసుకోవాలి, మీరు ఎంజాయ్ చేయండి. Yeah, sure, sure. Hey, come on, baby. మీకే పార్టీ నచ్చిందనుకుంటాను. ఎంజాయ్. Yeah, okay. Why okay? ఇదంతా ఒక పార్టీనా? నువ్వు పార్టీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎప్పుడైనా నా ప్లేస్కి రా. నిజమైన పార్టీ ఏంటో నేను చూపిస్తాను. Really? Really? ఇంత చెప్పాక వచ్చే తీరాలి. You know, yeah, I love you're parties. Always welcome. I love parties. Wow. Hey, come on, baby. Come. Hey, come on, baby. అమ్మా, ఇలా చూడమ్మా, ఇది ఎలా మేనేజ్ చేసావు? ఐఎమ్ సారీ అమ్మా, ఆ టైంలో నీ పక్కన ఉండలేకపోయాను. కానీ నా బంగారం అందరికంటే ధైర్యవంతురాలే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు. అమ్మ బామ్మకి నయమైపోతుంది కదా. డాక్టర్ గారు అప్పుడు ఎలా ఉన్నారు? సారీ, మీ అమ్మగారిని నేను కాపాడలేకపోయాను. ఏమంటున్నారు? కాపాడలేకపోయారా? కాసేపు ముందు బానే కదా ఉన్నారు. నువ్వే ఆవిడ చంపావు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? చెప్పు. వదిలి పెట్టను. నువ్వే ఆవిడ చంపేశావు. చెప్పు. వెళ్ళి కాపాడు. ఆవిడ్ని కాపాడలేకపోయారని చెప్తున్నాడు. Coffee. Oh, thank you, dear. దీన్ని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నీ టాక్ టైం అయిపోయిందా? రీఛార్జ్ చేయనా? నేను నీతో మాట్లాడను పో. ఏమైంది? ఎందుకు మూడ్ ఆఫ్? యు నో వాట్, నీ రాత్రులని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఓ ఐ నో వాట్ డూ యు మీన్, దాన్ని విచిత్రం అని చెప్పరు. నువ్వు తప్పుగా అనుకోకపోతే నేను ఒక విషయం చెప్పనా? నేను నిన్న నైట్ మొత్తం పడుకోలేదు, నేను ఆలోచిస్తూనే ఉన్నాను. నువ్వు నువ్వు ఇంకా ఆ ముసలోడు, ఇమాజిన్ నువ్వు పూణేలో ఎలా ఉన్నావంటే నాకు ఎలా అనిపించిందంటే నువ్వు అతన్ని తినేసేలా ఉన్నావు. ఓకే ఓకే వన్ సెకండ్, నీ దగ్గర స్ట్రైట్ గా అడుగుతాను, ముసలోడి దగ్గర ఉన్నందువల్ల నిద్ర రాలేదా, లేక నేను వాడిని తింటానని నువ్వు అనుకున్న వల్ల నీకు నిద్ర రాలేదా? ఇలా చూడు, ఇది కరెక్ట్ కాదు. అరే రే ఏంటి ఏంటి సర్లేదు, నేను చెప్పేది విను, నేను చెప్పేది విను, ఇలా చూడు, అరే నేను చెప్పేది ఒకసారి విను. మంచి అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు ఇలా చెయ్యరు. అమ్మాయిలు అందరూ ఇలాగే చేస్తారు. మంచి ఇల్లు చెడ్డేళ్ళు అలాంటివేం లేదు. ఏంటి సరైన వయసు ఉంటే చాలు, అర్థమైందా? నువ్వేం చేయనట్టు మాట్లాడుతున్నావు, నువ్వేంటి ఎప్పుడు దేన్ని ఇప్పవా? నువ్వేది సీరియస్ గా తీసుకోవా? ఇలా చూడు, నీ భయం అంటున్నావు కదా, ఆ ముసలోడ్ని తినేయాలని చెప్తున్నావు కదా, అందుకు చెప్తున్నాను, ముంబైలో ఉండే మగవాళ్ళందరూ మ్యాగీగానే ఉంటారు. మ్యాగీ మ్యాగీ అంటే 2 minute noodles 2 minutesలో రెడీ అయిపోతుంది. ఈ మగవాళ్ళందరూ 2 నిమిషాల్లో ఊరికే చెప్పేవచ్చు, కానీ ఏం జరగదు, అంటే ఏం తెలీదు. యునో దాట్స్ వై I like to control my high. I like to control my mind. ఏం చేస్తున్నావు నువ్వున్నావే? నీ దగ్గర అన్ని ప్రశ్నలకి ఏదో ఒక నీచమైన లాజిక్ ఉండే ఉంటుంది. ఏంటైపోయిందా నీ ప్రాబ్లం? ఏంటో తెలుసా, నీ థింకింగ్. నువ్వు నీ థింకింగ్ ని చేంజ్ చేయాలి. నాకు అవును, నువ్వే జస్ట్ ఇమాజిన్, నువ్వు ఇక ముసలోడు వాడు చాలా హాట్ గా ఉన్నాడు. మీ నాన్న వయసు ఉంటుంది కావాలంటే నాన్న ఉండొచ్చు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇలా చూడు మన వయసులో ఉండే తెలివైన బాయ్స్ కి పనులుంటాయి, కానీ టైం ఉండదు. టైం లేని వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేయగలం? వాళ్ళ దగ్గర ఫ్యూచర్ మనీ ఏం ఉండదు. మనకేం ప్రొవైడ్ చేస్తారు? మిగిలింది ఎవరు? దీస్ 50 years old. కానీ వీళ్ళు విచిత్రం కాదు, వీళ్ళు వాళ్ళ చిన్నప్పుడు చాలా పనులు చేసుంటారు, చాలా హార్డ్ వర్క్ చేసుంటారు, బాగా సంపాదించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు. మనకు కావాల్సిందంతా వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళకు కావాల్సింది మన దగ్గర ఉంది, అండ్ మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. సో ఇది కంప్లీట్ అయిన హ్యాపీనెస్ కైనా ఎక్స్చేంజ్, ఇది యునో సంతోషం. లాజిక్ ట్రై ఇట్. అరే నువ్వింకా నిద్రపోతున్నావేంటి? 8:45 అవుతోంది, నీకు 9 గంటల షిఫ్ట్. నేను ఎక్కడికి వెళ్ళను, నన్ను నిద్రపోనివ్వు. నువ్వు ఎప్పటికీ మారనే మారవు. ఫస్ట్ టైం నాకు చోట్లో నాకు ప్రమోషన్ దొరికింది. అదర్వైజ్ నేను జాబ్ వదిలేస్తాను, లేదా నన్ను పంపించేస్తాను. చిన్న చిన్న విషయాల్లో సంతోషాలు ఉంటాయి. నువ్వు నా లైఫ్లో ఎప్పుడైతే వచ్చావో అప్పటి నుంచి అంతా మంచి జరుగుతుంది. ఇక మీద కూడా నా లైఫ్లో ఉండవు. హే, నేను నా లైఫ్లో జరిగే విషయాల గురించి, సంతోషం గురించి నీకు చెప్తున్నాను. అది యాక్చువల్లీ నేను నిన్న వైన్ తాగాను. నువ్వు ఎప్పటి నుంచి తాగడం మొదలుపెట్టావు? నేను ఎప్పుడు తాగను, కానీ నిన్న నేను నా ఫ్రెండ్తో పార్టీకి వెళ్ళాను. అందులో ఎవరో జ్యూస్లో వైన్ మిక్స్ చేసేసారు. తాగినప్పటి నుంచి తల బద్దలవుతోంది, చాలా నొప్పిగా ఉంది. ఈ విషయం మా ఇంట్లో తెలిసిందంటే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. మా నాన్న అయితే చంపేస్తారు. లుక్ రష్మి, నాకు తాషు చాలా కాలంగా తెలుసు. షీస్ నాట్ ఎ బ్యాడ్ గర్ల్, బట్ తను తన జీవితంలో ఓటమిని ఒప్పుకుంది. ఏదైనా సాధించాలనుకుంటే తన జీవితాన్నే కోల్పోతుంది. ఏదో ఒక రోజు తనకు అర్థమవుతుంది, అవాళ తను చాలా బాధపడుతుంది. అందుకని త్వరగా తన నుంచి దూరంగా వెళ్ళి వదిలేయాలా? నా ఫ్రెండ్ వదిలేయాలా? 5 నెలలు అవుతుంది వీర్, ఇంతవరకు నాకు అసలు జాబే దొరకలేదు. ప్రతిరోజు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాను, రోజు మా నాన్న ఫోన్ వస్తోంది. నా దగ్గర ఏ సమాధానం లేవు. నాకు నా ఫ్రెండ్ తప్ప వేరింకెవరూ లేరు ఇక్కడ. తను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? ఐ హావ్ నో అదర్ ఆప్షన్. సరేగానే రష్మి, నీకు ఓకే అనుకుంటే నేను కాల్ సెంటర్లో మాట్లాడతాను నీ జాబ్ కోసం. మోమ్, అట్లీస్ట్ మీరు జ్యూస్ అయినా తాగండి. మీరు పొద్దునుంచి ఏం తాగలేదు. నాకు అస్సలు ఆకలిగా లేదమ్మా, ప్లీజ్. మా ఆ భగవంతుడు మనకి నచ్చిన వాళ్ళని మన దగ్గర నుండి తీసుకెళ్ళిపోతున్నాడు. మరి ఎందుకు అందరినీ బ్లోకానికి పంపిస్తున్నారు? నువ్వు మాట్లాడేది నిజమేనమ్మా, ఇది మనుషులు అర్థం చేసుకోలేరు. మోమ్, మీరు నా దగ్గర ప్రేమగా ఉండొద్దు. ఇలా చూడమ్మా, నువ్వు ఏమంటున్నావు? అవునమ్మా, ఎందుకంటే నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారో. వాళ్ళు మన లైఫ్ నుండి వెళ్ళిపోతున్నారు. ముందు నాన్న, ఇప్పుడు బామ్మ. ఎలా రా, ఇలా ఉచ్చుకొచ్చు. నిన్నొదిలి నేను ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. ప్రామిస్, ప్రామిస్. సరే, ఇప్పుడు వెళ్ళి నిద్రపోవడానికి ట్రై చేద్దామా? లేదంటే నువ్వు బాధపడ్డం చూసి మీ బామ్మ కూడా బాధపడుతుంది. పద. ఎనీథింగ్ ఫర్ బామ్మ. పద. కంగ్రాచ్యులేషన్స్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. గివ్ మీ ఎ హగ్. సో హ్యాపీ ఫర్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్. ఏంటి మధ్య ఓవర్గా చేస్తున్నావు? నువ్వు మారిపోయావు, నేను అస్సలు ఊహించలేదు. లేదు, అలాంటిదేం లేదు, ట్రస్ట్ మీ. విను, అలాంటిదేం ఉండదు. వి జస్ట్ వాంట్, అది యునో, నీ కొత్త రెస్పాన్సిబిలిటీ. మా రోజుని మార్చేయకూడదు కదా. నువ్వు సన్నీ లియోన్ నుంచి మీనా కుమార్లా మారిపోయావు. ఎగ్జాక్ట్లీ యార్, మాకు మా పాత రోజు కావాలి. హూ హేట్స్ లవ్ అండ్ love, sex. Guys, stop exaggerating. అలాంటిదేవీ లేదు. అలాగా, సరే, నవ్వావు కదా చాలు. నువ్వు మాకు పార్టీ ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నావు? నేను రమ్మన్నావా? అవును, నీకొక విషయం చెప్పాలి. అమ్మ అన్ని ఆస్తుల్ని మన కూతురు పేరు మీద రాశారు. నాకు తెలుసు. ఆవిడ చేసింది మంచి విషయమే, ఎందుకంటే నేను ఏమీ వద్దనే బతుకుతున్నాను. ఒకవేళ చవి మాత్రం లేకపోతే నేను ఎప్పుడో సన్యాసి అయ్యి ఉండేవాణ్ణి. ఇలా చూడు, నాకు ఈ ప్రాపర్టీలో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఈ ప్రాపర్టీ కోసం నా కూతుర్ని నువ్వు ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. రాంగ్ విత్ యూ? నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? ఇంత చెప్పుగా ఎలా ఆలోచిస్తున్నావు? ఒక విషయం చెప్పనా? అందుకే మనిద్దరం ఒకటగా లేవు. చవి నా జీవితం. షీ ఈజ్ మై లైఫ్. ఐ లవ్ హర్. నన్ను చూసి కూడా ఇలాగే చెప్తావు కదా? Hey, what's up, guys? ఏంటి what's up? తనకేమైంది? మీరు దేవదాస్ అయినందువల్ల మా ఫ్రెండ్‌ని కూడా దేవదాస్‌గా మార్చేసినట్టున్నారు. ఏమైంది? You know she's pregnant, right? Who's the father? మీ పేరే చెప్తోంది. ఎవరైనా అయ్యుండొచ్చు. ఏయ్, నీకేమైనా పిచ్చా? తన గురించి తప్పుగా మాట్లాడకండి, ఓకే? నో పంచి, నువ్వే వెళ్ళి తనతో మాట్లాడు. ఓకే, తనతో మాట్లాడతాను. యా, నువ్వు అనవసరంగా మాట్లాడకు, ఓకేనా? గుడ్ లక్. చెప్పండి సార్. సాక్షి, నేను ఈ ప్రొఫైల్ ని చెక్ చేస్తున్నాను. చెప్పండి. అందులో నీ హస్బెండ్ పేరు ఏమీ లేదు. సో సాక్షి, నీ హస్బెండ్ పేరేంటి? హలో 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 హలో. నెట్వర్క్ ప్రాబ్లం సార్. ప్రాబ్లం నెట్వర్క్లో లేదు సార్, మనసులో ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదే. స్నేహ, యా సాక్షి. స్నేహ, కమ్ టు మై క్యాబిన్. ఎందుకని నువ్వు ఇంత అప్సెట్గా ఉన్నావు? జస్ట్ కమ్ ఫాస్ట్, త్వరగా నా క్యాబిన్కి రా. నీకే చెప్పేది, త్వరగా రా. ఇదిగో వస్తున్నాను. స్నేహ, దయచేసి డిస్కనెక్ట్ చేయకు, అర్థమైందా? సరే సార్, మీరు కుమార్కి కాల్ చేయండి సార్. నేను 100% చెప్తున్నాను, తన ఫోన్ చాలా బిజీగా ఉంటుంది. ఒకవేళ తన ఫోన్ నిజంగా బిజీగా లేకపోయినా సరే, ఖచ్చితంగా చెప్తున్నాను, తను సాక్షి హస్బెండ్ పేరు తప్పుగానే చెప్తాడు. సార్, నేను సాక్షితోనే ఉంటున్నాను, తనకి హస్బెండ్ ఎవరూ లేరు సార్. యా, తనకి ఓ 5-6 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు సార్, కానీ వీళ్ళిద్దరూ మీకు అబద్ధం చెప్తున్నారు సార్. సార్ ప్లీజ్ కుమార్కి కాల్ చేయండి. ఎస్ సాక్షి, చెప్పు. కుమార్, ఇప్పుడు నీకు బాస్ కాల్ చేయొచ్చు. ఆయన కాల్ చేసేలోపే నీ ఫోన్ ని కాస్త బిజీగా ఉంచుకో. వీలైనంత త్వరగా నువ్వు నా క్యాబిన్ కి వచ్చేసాయి, ఓకే? కానీ ఏమైంది? త్వరగా రా. సరే వస్తున్నాను. ఓ, బాస్ కాల్ చేస్తున్నారు. హలో. ఎస్ బాస్. యా, అది నేను ఊరికే రికార్డ్స్ చూస్తూ ఉన్నాను సార్. ఇక్కడే ప్రాబ్లమ్స్ లేవు సార్. మీరు చెప్పండి సార్, అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కుమార్, నేను ఒక విషయం అడగాలి. షిట్! ఏయ్, నువ్వు ఏం చేస్తున్నావు? ఏమైంది? ఎవరు? సార్, పుషి సార్, పుష్విందర్ సింగ్ సార్. నా డ్రెస్ మీద టీ ఉంపేశాడు సార్. ఆ పుషిని కాస్త దూరంగా నిలబడమని చెప్పు. అవును సార్, ఖచ్చితంగా వాడిని దూరంగా పెట్టాలి సార్, వాడిని లేపాలి సార్. సరే, సాక్షి హస్బెండ్ పేరేంటి? వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. చెప్తున్నాను కదా, బాస్ కాల్ చేశారు. ఎస్ సార్, అది ఏంటంటే సాక్షి హస్బెండ్ పేరేంటి? సార్, మీ వాయిస్ వినిపించట్లేదు సార్. మీ వాయిస్ ఇస్ క్రాకింగ్. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్ కుమార్. అది ఏంటంటే సాక్షి, నీ హస్బెండ్ పేరేంటి? మా హస్బెండ్ పేరు అక్షయ్. అక్షయ్ సార్, అక్షయ్. అక్షయ్, అక్షయ. ఓ రియల్లీ? ఎవరో అక్షయ్. అక్షయ్ అని చెప్తోంది. యా కుమార్. ఎస్ సార్. సాక్షి హస్బెండ్ పేరేంటి? సాక్షి హస్బెండ్ పేరేమో అక్షయ్. అక్షయ్ సార్. అక్షయ్. పూర్తి పేరేంటో కాస్త చెప్తారా? ఓ, ఫుల్ నేమా సార్? ఫుల్ నేమ్, ఫుల్ నేమ్, ఫుల్ నేమ్. తివారీ. తివారీ సార్. అక్షయ్ తివారీ. అక్షయ్ తివారీ. ఓకే, థ్యాంక్ యూ. స్నేహ, అక్షయ్, మై హస్బెండ్ తివారీ. నా హస్బెండ్ అక్షయ్ తివారీ. తన హస్బెండ్ పేరు ఎందుకు చెప్పావు? అది బాస్ నా హస్బెండ్ పేరు అడిగారు. నన్ను ప్రదీప్ పేరు చెప్పమంటావా? గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. సార్, నేను చెప్పేది కాస్త వినండి. వీల్లేదు, నేనేమి విందల్చుకోలేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా నా టైం వేస్ట్ చేశావు. అవుట్. ఇలా చూడు, దయచేసి నాపై కోపడకు. నేను నీతో ఏది దాచాలనుకోవట్లేదు, అందుకే నీతో అన్నీ చెప్పేశాను. అరే ఏంటి బాబీ డాల్, నాకు నీతో ఏ సమస్య లేదు. కానీ కమోన్ యా వీరా, వీరా, నీకెవరు దొరకలేదా? ఓ మై గాడ్, అది చెప్పు వాడి దగ్గర అలా ఏముంది? ఎందుకని వాడిని సెలెక్ట్ చేశావు? వాడు లైఫ్లో ఏం చేశాడు చెప్పు? వాడు వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు 50 లక్షల్ని వేస్ట్ చేశాడు. ఎందుకు? సార్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ ఇంగ్లాండ్లో చేయాలాసపడ్డారు, టాప్ కాలేజ్. కానీ ఇంగ్లాండ్కి వెళ్ళాకే సార్కి ఆయన టాలెంట్ తెలిసింది, అందుకే యాక్టర్ అవడానికి వచ్చేశారు. నీకు టాలెంట్ ఉంది, ఫేస్ ఉంది, త్వరగా యాక్టర్ అయిపోయి వాడి మనసు చెప్పింది. ఏమైంది? ఓ వన్ సెకండ్, సార్ యాక్టర్ అయిపోయారు. కానీ గుర్తుందా ఆ రోజు అందరి దగ్గర బాగా తిట్లు తిన్నాడు కదా? యాక్టింగ్ పనికి రాలేదని సార్ కాల్ సెంటర్కి వెళ్ళిపోయారు. అవును, నువ్వే ఒకటి చెప్పు, ఏ ఒక నాన్న తన కొడుకుని పెంచి బీపీఓలో పనిచేయాలని కోరుకుంటారు, కాల్ సెంటర్లో పనిచేయాలని కోరుకుంటారా? మీ నాన్న చెప్పారా? కానీ మా నాన్న చెప్పలేదు. వాడి జీవితమే చాలా దారుణంగా ఉంది. వాడు మిగతా వాళ్ళ లైఫ్ని అందంగా మారుస్తాడా? ఏంటి నువ్వు, నీకు అది ఈ లోకం అంతా వెతికినా నీకు వాడే దొరికాడా ప్రేమించడానికి? సరే, వాడినితో ఏం చెప్పాడు? తాషు వాళ్ళ నాన్న తనతో మాట్లాడడం లేదనా? ఇంకా బ్లాక్ చేశారని? అవును, బ్లాక్ చేశారు. అవును, ఆయన నన్ను బ్లాక్ చేశారు. నేను మా నాన్నతో మాట్లాడను, ఆయన కూడా నాతో మాట్లాడారు. మా అన్న నా మొహం కూడా చూడకూడదు అనుకుంటున్నాడు. మా అన్నయ్య నన్ను బాగా ద్వేషిస్తున్నాడు. నువ్వు ముందు వెళ్ళి ఆ వీరితోనే అడుగు. మా నాన్న నన్ను బ్లాక్ చేశారు, వాడు వాళ్ళ నాన్నతో ఎప్పుడు చివరిగా మాట్లాడాడో అడుగు. నా విషయం నీకు తెలుసు, వాడెందుకు ఇలా చేస్తున్నాడో అడుగు. మా నాన్న నన్ను బ్లాక్ చేయడానికి కారణం నేను ఆయన మాట వినలేదు. నా జీవితాన్ని నా ఇష్టానికి నేను జీవిస్తున్నాను, అందుకే బ్లాక్ చేశారు. నాకు నచ్చిన జీవితం జీవించడానికి నాకు ధైర్యం ఉంది, వాడి దగ్గరే ఉంది. వాడొక లూజర్, వాడిని అడుగు. ఏంటి నువ్వు, వాడి నీకు పని ఇప్పిస్తాడా? వాడే ఒక వేస్ట్, వాడి నీకు పని ఇప్పిస్తాడా ఏంటి చెప్పు? ఇలా చూడు, కమ్ హియర్. అరే రమ్మంటున్నారుగా, కమ్ రా. ఇలా చూడు, నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. ఈ ఊర్లో తాషు చేయలేదు అని ఏ పని లేదు, తాషు అన్ని చేయగలదు. నీకు పని కావాలి కదా, నేను ఇప్పిస్తాను. నేను నీకు ఒక మంచి పని ఇప్పిస్తాను, నీకు మాటిస్తున్నాను, సరేనా? నీకు నా మీద నమ్మకం లేదు కదా? ఆగు ఇక్కడే ఆగు. నన్ను ఎవరూ నమ్మడం లేదు కదా? ఇలా చూడు, దీని మీద ఒట్టేసి చెప్తున్నాను, నా ఫేవరెట్ డ్రింక్ ఇంకా పార్టీ మీద ప్రమాణం చేస్తున్నాను, తాషు తన బార్బీ డాల్కి ఖచ్చితంగా పని ఇప్పిస్తుంది. ఇది తాషు ఇచ్చే ప్రామిస్. ఇంకా దాని తర్వాతే ఈ తాషు పార్టీ చేసుకుంటుంది. తీసుకో. నో డ్రింక్స్, నో పార్టీ. నా బార్బీ డాల్ కి పని దొరికేంత వరకు నేను దీన్ని అసలు ముట్టుకోను. తాషు చాలా ఎక్కువ తాగేసా, వాడు చెప్పే మాటలన్నీ వినాల్సిన అవసరం లేదు. తాషు ప్రాణాలతోనే ఉంది, నువ్వు ఎవరి దగ్గర పని అడగాల్సిన అవసరం లేదు. నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను, సరేనా? నువ్వు ఒంటరిగా లేదు, నేనున్నాను. దీన్ని ఎప్పుడు గుర్తుంచుకో, ఓకే? నీకు వాడు అసలు అక్కర్లేదు. You don't need him. I'm here for you, okay? రోసే, ఇది నిజమేనా? ఇలా చూడు వీర్, నేను నిన్ను బ్లేమ్ చేయలేదు. అండ్ నా లవ్ని మిగతా వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయాలని అవసరం నాకు లేదు. యూనో, ఈ బిడ్డ ఎవరిదని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం చెప్తున్నాను, నేను ఈ బిడ్డకి అమ్మ. అండ్ ఎస్, నేను ఈ బిడ్డని ఖచ్చితంగా కంటాను. ఆల్సో వన్ మోర్ థింగ్, ఆ రోజు మనం ప్రొటెక్షన్ యూజ్ చేయలేదు. రోసే, అది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కానీ నీకు బ్రేకప్ అయిపోయింది కదా? అవును, అది ఒక కొత్త అమ్మాయి. వాట్? తనేగా కాల్ చేస్తోంది. యా. అరే ఏమైంది? ఇంకా అది చూడాలా? ముఖ్యమైన సీన్ వచ్చేటప్పుడు మొదలు కట్టయిందా? ఏ సమస్య లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఒళ్ళు యాప్. ఇంకా చూస్తూ ఉండండి ఫుల్ అండ్ ఫుల్ ఎపిసోడ్స్. చూసి జాలీగా ఎంజాయ్ చేయండి, జాలీగా ఉండండి. మీరు కోరుకున్నట్టే అది చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, జస్ట్ క్లిక్ అండ్ వాచ్.